సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలకు సర్వే నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ నాకు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిపిఎం పార్టీ నాయకులు. ఈ రోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి చెలో కలెక్టరేట్ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు మూషం రమేష్ తో పాటు కోడం రమణ, శ్రీరామ్ సదానందం, ఎలిగేట్ రాజశేఖర్, వర్ణాల వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా వారు బ్యాంకులలో వాళ్ళ పట్టాలు పెట్టుకొని రుణాలు ఇచ్చేటట్టు ప్రభుత్వము జీవో విడుదల చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా గతంలో ఇవన్నీ నా ఈ ఏదైతే ప్రభుత్వము ఏదైతే పట్టాలు ఇచ్చిందో వాటిని మీకే పట్టాలు ఇచ్చేటట్టు అంటే బ్యాంకులలో పట్టాలు పెట్టుకొని రుణాలు ఇచ్చేటట్టు జీవో రిలీజ్ చేస్తామని హామీ కూడా ఇచ్చింది. మరి ఆ హామీ నిలబెట్టుకోవాలని 30వ తారీఖు నాడు చెలో కలెక్టరేట్ ముట్టడి పెట్టడం జరిగింది. కనుక అందరూ డివై నగర్, సుందరయ్య నగర్, పద్మనగరం సంబంధించిన ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఈ చెలో కలెక్టరేట్ ముట్టడికి రావాలని సిపిఎం పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాము. చెలో కలెక్టర్ దగ్గరకు పోయి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని మనం అడగడం జరుగుతూ ఉంది. కనుక 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రజలందరూ కలెక్టరేట్కు 40 సంవత్సరాలు దాటిపోతా ఉంది. మరి అయినా కూడా మనకి స్థలం మీద ఇంకా ప్రభుత్వం ఆధీనంలో ఉంటూ మనకు ఎలాంటి హక్కు లేకుండా ఉండే పరిస్థితి కేవలం నివాసానికి మాత్రమే ఉపయోగించే విధంగా ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో నివసించిన ప్రజలకు సంబంధించినటువంటి ఇప్పుడున్న గుడిసెలను కొంచెం చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, మరి అవన్నీ తీసేసి కొంత బ్యాంక్ లోన్ ద్వారా కానీ నిర్మించుకోవాలంటే బ్యాంకు లోన్ ఇవ్వడం లేదు. అట్లాగే కొంత ఆర్థిక పరంగా మరి బ్యాంకులు లోన్ తీసుకొని వ్యాపారం చేస్తామన్నా కూడా ఈ స్థలాల మీద బ్యాంకు వ్యాపారం గురించి కూడా అనుమతించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయంపై ఈ ప్రాంతంలో నివసించుకున్నటువంటి ప్రజలు అనేక సంవత్సరాల నుంచి మనకు సొంతంగా దీని మీద అధికారం ఉండాలనే ఉద్దేశంతో భావిస్తూ అందరికీ ఇప్పటికీ అధికారులకు కావచ్చు, మంత్రి కావచ్చు, సంబంధిత అధికారులందరికీ కూడా విడిది పత్రాల ద్వారా విజ్ఞప్తి ద్వారా చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా దీని మీద ఈ సమస్య పరిష్కారానికి మరి చూపడం లేదు. మరి ఒక నెల రోజుల క్రితమే మంత్రి గారు మరి స్వయాన మరి ఈ జీవి దీనికి సంబంధించిన జీవో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మరి దాని మీద ఇప్పటికి కూడా ఆయన మళ్ళీ ఆ జీవో విడుదల పట్ల చొరవ చూపడం లేదు. మరి రానున్న ఎలక్షన్ కాలం కాబట్టి మరి అది పెండింగ్లో పెడితే మరి అది కూడా మనకు మూలకు పడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కార్యాపయం చేయకుండా వెంటనే ఈ సమస్య పరిస్థితి దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి మంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఈ విషయంపై మరి ఈ ప్రాంత ప్రజలు నివసించే ప్రాంత ఆకాంక్షను గుర్తించి వెంటనే జీవో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. మరి లేని పక్షంలో ఈ ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వం స్పందించకుంటే మరి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.